జిల్లా మంత్రి శంకర్ నారాయణపై టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్పై మంత్రి శంకర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా పెనగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే 39 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కలెక్టర్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. మంత్రి శంకర్ నారాయణ నారా లోకేష్ ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారని పార్థసారథి హెచ్చరించారు. వాస్తవాలను తెలుసుకొని రేపు భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి సమావేశాల్లో రైతుల పక్షాన పోరాడడానికి నష్టపరిహారాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేసేదానికి రావడం, అదేవిధంగా దాదాపు వేలాది మంది రైతులు కూడా తరలివచ్చి వాళ్ళ కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్నటి రోజున లోకేష్ బాబు గారు వచ్చిన తరుణంలో అవగాహన ఆలోచన లేనటువంటి వ్యక్తి వచ్చాడు అని, అదేవిధంగా అనంతపురం జిల్లాకి ఒక మత్తు ఎద్దు వచ్చిందని ఈ అనంతపురం జిల్లాకు చెందినటువంటి మంత్రి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నువ్వు అనంతపురం జిల్లాలో ఒక దున్నపోత లాంటి వాడు. నువ్వు అనంతపురం జిల్లాలో నీకు అవగాహన ఆలోచన ఉందా? నువ్వు ఎన్నిసార్లు నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టావు అనంతపురం జిల్లా అధికారులతో? ఆ అధికారులు ఏమైనా నీకు వివరణ తీసుకున్నావా? వివరణ తీసుకుని మాట్లాడావా? ముఖ్యంగా నిన్నటి రోజున లోకేష్ బాబు గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించిన తర్వాత అనంతపురం జిల్లాకు వస్తున్నారంటే 39 కోట్లు మాత్రమే అనంతపురం జిల్లాలో రైతులు నష్టపోయినారు వేరుసరిగా అని మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సాక్షాత్ కలెక్టర్ గారు నిజంగానే ఈ బుకింగ్ అనేది, క్రాప్ బుకింగ్ అనేది జరిగింది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాలో వేసినటువంటి వేరుసరిగ పంట ఎంత? అనంతపురం జిల్లాలో దాదాపుగా 12,20,000 ఎకరాలు వేరుసెనగ పంట వేశారు. దాంట్లో పూర్తిగా నష్టపోయింది దాదాపుగా 2,00,000 ఎకరాలు పూర్తిగా నష్టపోవడం జరిగింది. మా అంచనాల ప్రకారం మేము తిరిగినటువంటి ప్రాంతాలు చూస్తే పాక్షికంగా 10,00,000 ఎకరాలు నష్టపోవడం జరిగింది. అయితే మనకెత్తే మొలకొత్తే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని జరిగిపోతా ఉన్నాయి అనంతపురం జిల్లాలో. నువ్వు ఎన్నిసార్లు చేసావు అధికారులతో?